హాయ్ అండి, నేను ధరణి చింతపల్లి. మా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయాయి, పిల్లలు కూడా రెడీ అయిపోయారు, చక్కగా ఆడుకుంటున్నారు. నేనైతే ఇప్పుడు లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. నా డే ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ తర్వాత ఎలా ఉంటుంది అనేది నేను మీతో షేర్ చేస్తున్నాను, చూసేయండి. నేనైతే ముందు రైస్ పెట్టేస్తున్నాను, రైస్ తర్వాత కర్రీ స్టార్ట్ చేస్తాను. రైస్ ఆల్రెడీ కడిగి పెట్టేసుకున్నాను. రైస్ కర్రీ రెండు ఒకటేసారి చేసేస్తుంటే టైం కూడా సేవ్ అవుతుంది. నేనైతే ములక్కాయ టమాటా కర్రీ వండుతున్నాను. మా ఇంట్లో అందరికీ చాలా ఫేవరెట్. మాకు ఇందులో ఆయిల్ వేసుకుంటాను. టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకున్నాను. మేము అన్ని కర్రీస్లో కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకుంటాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి కొంచెం ఆవాలు. ఆవాలు ఫ్రై అయ్యాయి. ఇందులోకి కొంచెం ఆనియన్స్ పచ్చిమిర్చిని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేస్తే ఒక 5 మినిట్స్ ఆనియన్స్ బాగా మగ్గి ఫ్రై అవుతాయి. పక్కన రైస్ కూడా పొంగొచ్చేస్తుంది. ఈరోజు బూరెలు చేద్దాం అనుకున్నాను, అందుకని పచ్చనగపప్పుని నానబెట్టాను. నేను ఎక్కువ క్వాంటిటీ ఏం తీసుకోవట్లేదు, ఒక టీ గ్లాస్ వరకు. మేము 3 మెంబర్స్మే కాబట్టి మాకు సరిపోతాయి. మిగిలినా సరే ఈవినింగ్కి అయినా సరే తినేస్తాం, కాబట్టి నేను ఎక్కువ ఎక్కువ ఏం చేయట్లేదు. ఇక్కడ ఒక గ్లాస్ వరకు, ఒక చిన్న టీ గ్లాస్ వరకు పచ్చనగపప్పుని తీసుకున్నాను. పచ్చనగపప్పుకి అన్ని 1:1 రేషియోలు తీసుకోవాలి. ఒక గ్లాసు పచ్చనగపప్పు అయితే ఒక గ్లాస్ వరకు మినపగుళ్ళు గుళ్ళు తీసుకుంటే బాగుంటాయి సాఫ్ట్గా. మినపగుళ్ళు అలాగే ఒక గ్లాస్ వరకు రైస్, మూడింటిని 1:1 రేషియోలో తీసుకోవాలి. తీసుకొని ఈ మినపప్పు బియ్యాన్ని ఒక 2 to 3 hours, 2 hours మాక్సిమం సరిపోతుంది. 2 hours నేను సోక్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని నీట్గా వాష్ చేసేసుకుంటాను. ఈ ఆనియన్స్ మగ్గేలోపు అలాగే రైస్ కూడా కుక్ అయ్యేలోపు ఈ పని కూడా చేసుకుంటే త్వరగా అయిపోతుంది. మినపప్పు కడిగి పెట్టుకున్నాను, ఇప్పుడు పచ్చనగపప్పును కూడా కడిగేసుకుంటాను. ఇప్పుడు వీటిలన్నింటినీ 1:1 రేషియోలో తీసుకున్నాం కదా, అదే బెల్లం కూడా ఒక గ్లాస్ వరకు పడుతుంది, ఒక టీ గ్లాస్ వరకు. అన్ని ఎంత క్వాంటిటీ అయితే తీసుకున్నామో, ఏ గ్లాస్ లేదా ఏ కప్ మెజర్మెంట్ తీసుకున్నామో దాంతోనే బెల్లం కూడా తీసుకోవాలి. ఇవన్నీ ఒక టీ గ్లాస్ క్వాంటిటీలో తీసుకున్నాను కాబట్టి ఒక టీ గ్లాస్ వరకు బెల్లాన్ని కూడా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్ మగ్గేలోపు రైస్ ఉడికిపోయినట్టుంది, ఉడికిపోయింది. రైస్ని వాష్ చేసుకుందాం. మాకు రైస్ కుక్కర్ ఉంది అని అనుకోవచ్చు, ఉంది, కానీ నేను ఇద్దరు ముగ్గురమే కాబట్టి నేను ఎక్కువ రైస్ కుక్కర్లో వండను. గ్యాస్ మీదే రైస్ వండేసుకుంటాను. ఇప్పుడు ఇందులో ఆనియన్స్ మంచిగా మగ్గిపోయాయి. కర్రీలోకి మనకి సరిపడా సాల్ట్ అలాగే పసుపు. నేను ఎప్పుడు వంట చేసినా సరే బ్రేక్ఫాస్ట్ చేసేసి చిన్న పాపను పడుకోబెట్టి ఆవిడ లేచేలోపు వంట చేసుకుంటూ వాషింగ్ మిషన్లో బట్టలు వేయడం, తీసి ఆరేయడం లేదా ఆరిన వాటిలో మడత పెట్టడం, ఇలా ఈ పని అంతా చేసుకుంటూ వంట చేసుకుంటాను. నా వంట కంప్లీట్ అయ్యేలోపు తను లేచిపోద్ది, అందుకని తను పడుకున్నప్పుడే నేను నా వంట పని అంతా కూడా కంప్లీట్ చేసేసుకుంటాను. అప్పుడు నాకు ఈజీగా ఉంటుంది. ములక్కాయ టమాటా వండుతున్నాం కాబట్టి ఇందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 టమాటోస్ని యాడ్ చేసుకుంటున్నాను. ఎక్కువ వెజ్ కర్రీస్ని తినడానికి కూడా ట్రై చేయండి, హెల్త్కి చాలా మంచిది, హెల్తీగా ఉంటారు. ఇప్పుడు ఈ టమాటాస్ కొంచెం మెత్తగా అయినంతవరకు మూత పెట్టేసుకుంటున్నాను. ఏ వెజిటేబుల్స్ అయినా నాన్ వెజెస్ అయినా ఎక్కువ ఆయిల్లో ఒక 1/2 వరకు కూడా ఆయిల్లో మగ్గితే చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే త్వరగా కూడా కుక్ అయిపోతాయి. వాటర్లో మనం ఎంతసేపు కుక్ చేసినా సరే అవి అంత టేస్ట్ బాగోవు, చూడడానికి కూడా అంతగా బాగోదు. ఎక్కువ ఆయిల్లో మగ్గపెట్టి మగ్గిన తర్వాత అప్పుడు వాటర్ని యాడ్ చేసుకుని కుక్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే వెజ్ అయినా నాన్ వెజ్ అయినా అలాగే చేస్తాను. మీరేం చేస్తున్నారు? టిఫిన్ చేశారా? లంచ్ స్టార్ట్ చేశారా? ఏం రెసిపీస్ కుక్ చేస్తున్నారు ఈరోజు నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా, మీకు ఎలా అనిపిస్తున్నాయి, నా రెసిపీస్ ట్రై చేశారా, నేను ఇప్పటి వరకు పోస్ట్ చేసిన రెసిపీస్ ఏమైనా సరే ఎలా అనిపిస్తున్నాయి, నచ్చుతున్నాయా, నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీరు ఎలా అనుకుంటున్నారు అనేది, ఎలా ఫీల్ అవుతున్నారు అనేది కూడా నేను తెలుసుకుంటాను.
ఒక 2 మినిట్స్కే ఈ టమాటాస్ మగ్గిపోయి ఉంటాయి. ఒకసారి సాఫ్ట్గా అయిపోయాయి, మనం ఆయిల్లో మూత పెట్టేసి ఆయిల్లో ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ వెజ్ కర్రీని అలా ఫ్రై చేస్తేనే చాలు, చాలా సాఫ్ట్గా అయిపోతాయి. ఇప్పుడు ఇందులోకి నేను 2 ములక్కాయలు తీసుకున్నాను. ఈ ములక్కాయలు ఇలా కట్ చేసేసుకొని ఇందులో యాడ్ చేసేసుకుంటాను. ఈ ములక్కాయలను కూడా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. మనకి సీజన్లో ఏ ఫ్రూట్స్ అయితే లేదా ఏ వెజిటేబుల్స్ అయితే వస్తాయో వాటిని తినడానికి ఎక్కువ ట్రై చేయండి. ఆ సీజన్కి తగ్గట్టుగా ఫ్రూట్స్ వస్తాయి, చక్కగా హెల్తీగా ఉంటారు. లేని వాటి కోసం ఎక్కువగా ట్రై చేయొద్దు, ఉన్న వాటినే తిని హెల్తీగా ఉండండి. అలాగే ఇంట్లో పెంచిన వాటిలో అయితే ఇంకా హెల్త్కి చాలా మంచిది, కానీ ఇప్పటి రోజుల్లో ఇంట్లో పెంచుకోవడం కష్టం కాబట్టి దొరికిన దాన్నే మహాప్రసాదంగా భావించాలి. ఇప్పుడు ఇంకొక 3-4 మినిట్స్ మూత పెట్టేసి వీటిని మగ్గించేస్తాను. ముస్లిం బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి హ్యాపీ రంజాన్. ఈ ములక్కాయలు మగ్గేలోపు నేను ఇక్కడ బూరెల కోసం బెల్లాన్ని తురుముకుంటున్నాను. స్కూల్కి హాలిడే అయినప్పుడు పిల్లలు ఇంట్లోనే ఉన్నప్పుడు వాళ్ళకి బోర్ కొడుతుంది, అలాగే ఏదైనా రెగ్యులర్ డేస్లో డైలీ మనకి ప్రిపేర్ చేయడం కుదరదు కాబట్టి ఇలా హాలిడేస్ ఉన్నప్పుడైనా మనం కొంచెం ఫ్రీగా ఉంటాము. ఈ టైంలో వాళ్ళ కోసం ఏదైనా స్పెషల్గా ప్రిపేర్ చేసి పెట్టండి, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగే ఫ్యామిలీ టైంని కూడా స్పెండ్ చేస్తూ ఎంజాయ్ చేయండి. మేమైతే అవుట్ సైడ్ ఫుడ్ని ఎక్కువగా ప్రిఫర్ చేయము, ఏదైనా సరే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. నాకు రానిది అనిపిస్తే కనుక బయట నుంచి తెచ్చుకుంటాం, అంతేకాని ఎక్కువైతే మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. బెల్లం తురుముకునేలోపు ములక్కాయలు టమాటోస్ అన్నీ కూడా బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోకి కారానికి తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకోవాలి. నేను రెగ్యులర్గా చేసినట్టే చేస్తున్నాను. ములక్కాయ టమాటా యాడ్ చేసిన ఏ కర్రీ అయినా సరే చాలా టేస్టీగా ఉంటుంది కదా. మేమైతే ఎక్కువగానే యూజ్ చేస్తాం టమాటోస్ని. చట్నీస్లో కూడా ఎక్కువగా టమాటానే యూజ్ చేస్తాను, హెల్త్కి చాలా మంచిది కాబట్టి. ములక్కాయలు ఉడకడానికి కావలసినంత ములక్కాయలు మునిగేంత వాటర్ని యాడ్ చేసుకుని మరొకసారి మిక్స్ చేసేసుకోవాలి. మీ గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసేసి మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఒక 7-8 మినిట్స్ సరిపోతుంది. ఇక్కడ నేను బెల్లాన్ని తురుముకున్నాను, ఇలా సరిపోద్ది. ఇంకా ఎక్కువ గట్టి గట్టిగా ఉంటే కనుక మనకి ప్రాసెస్ లేట్ అయిపోద్ది కాబట్టి ఇలా సరిపోద్ది. అలాగే నేను ఇక్కడ బూరెల్లో వేయడానికి ఈ యాలకుల్ని పౌడర్ చేసుకోవడానికి యాలకుల్ని తీసుకుంటున్నాను. నేను ఈ పోపుల సామాన్లు బాక్స్లోనే ఈ బిర్యానీ స్పైసెస్ అన్నిటిని కూడా స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి కొంచెం యాలకులు, అలాగే ఇది గ్రైండ్ అవ్వడానికి కొంచెం షుగర్ని కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి మొత్తం పౌడర్లో అవ్వడానికి కుదరదు, అందుకని షుగర్ని యాడ్ చేసుకుంటే త్వరగా అయిపోద్ది. వీటిని మిక్సీ చేసేసుకుంటాం. ఇలా పౌడర్ అయిపోయింది. వెజ్ కర్రీస్లో మీకు ఏ కర్రీస్ ఇష్టం? నాకైతే ఈ డ్రమ్ స్టిక్స్ అలాగే వంకాయ అంటే చాలా ఇష్టం. మా ఇంట్లో అందరికీ కూడా సేమ్ ఈ 2 కర్రీస్ అంటే చాలా ఇష్టం. వంకాయతో కూడా డిఫరెంట్ రెసిపీస్ అన్నీ కూడా నేను చేస్తూ ఉంటాను, త్వరలో మీకు కూడా షేర్ చేస్తాను. 7-8 మినిట్స్కి ములక్కాయలు ఉడికిపోయి తీసేసి ఒకసారి కన్సిస్టెన్సీని అలాగే ములక్కాయలు ఉడికాయా లేదా కూడా ఒకసారి చెక్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్లే. మీరు ఎలా చేసుకుంటారు ములక్కాయ కర్రీ? మసాలా వేసుకొని అలానా రెగ్యులర్గా ఎలా చేసుకుంటారు? నేనైతే రెగ్యులర్గా క్విక్గా అయిపోవాలి అంటే ఇలా ప్రిపేర్ చేస్తాను. మసాలా వేసి కొంచెం పెళ్ళిళ్ళలో చేసేలాగా లేదా బయట మీల్స్ ఎప్పుడైనా మనం తెచ్చుకున్నప్పుడు ఉంటుంది కదా ములక్కాయ, కొబ్బరి వేసి ఇంకా కొంచెం మసాలాలాగా అలా అవి కావాలి అంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రెసిపీని షేర్ చేస్తాను. హాలిడే కదా, మీ పిల్లలు ఏం చేస్తున్నారు? ఆడుకుంటున్నారా, విసిగిస్తున్నారా? ఇంకా ముందు సమ్మర్ ఉంది, సమ్మర్ హాలిడేస్లో మీ కిడ్స్ని ఎలా ప్యాంపర్ చేసుకుంటారు లేదా ఎలా ఎంగేజ్ చేసుకుంటారు అనేది కూడా నాతో షేర్ చేయండి. నేను కూడా మా పిల్లల్ని ఎలా ఎంగేజ్ చేస్తాను అనేది కూడా నేను వీడియో పోస్ట్ చేస్తాను త్వరలోనే. సమ్మర్ వచ్చిన తర్వాత సమ్మర్ హాలిడేస్లో తప్పకుండా చూడండి. కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఈ కన్సిస్టెన్సీ నాకు కరెక్ట్గా సరిపోతుంది కాబట్టి నేను ఫ్లేమ్ని టర్న్ ఆఫ్ చేసేస్తున్నాను. టర్న్ ఆఫ్ చేసేసి సైడ్కి పెట్టేస్తాను. నేను ఒక అరగంట కిచెన్లోకి వస్తే ఒక అరగంటలోనే లంచ్ అంతా కూడా ప్రిపేర్ చేస్తాను. కర్రీ లేదా రసం ఒక పచ్చడి వీటిలన్నింటిని కూడా 1/2 అవర్లోనే కంప్లీట్ చేసేస్తాను.
కర్రీ రెడీ అయిపోయింది కాబట్టి ఇక్కడ నేను బూరెల కోసం పచ్చెనగపప్పు సోక్ చేసి పెట్టుకున్నాను కదా, దాన్ని ఇలా కుక్కర్లోకి యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ 1 గ్లాస్కి 2 గ్లాసుల వరకు వాటర్ని తీసుకున్నాను. ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ గ్లాస్తోనే, ఈ మెజర్మెంట్తోనే నేను పచ్చెనగపప్పుని అలాగే అన్నిటిని కూడా క్వాంటిటీగా తీసుకున్నాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి 5 to 6 విజిల్స్ లేదా మీ కుక్కర్కి తగ్గట్టుగా ఎలా కుక్ చేస్తే అలా మెత్తగా కుక్ చేసుకోవాలి. 5 to 6 విజిల్స్ వస్తే పచ్చెనగపప్పు చక్కగా కుక్ అయిపోద్ది. ఇప్పుడు ఫ్లేమ్ని టర్న్ ఆఫ్ చేసేసాను, 5 to 6 విజిల్స్ వచ్చేసాయి. ఇప్పుడు ఇది కొంచెం చల్లారేలోపు నేను మిక్సీ జార్లోకి ఈ బియ్యం మినప్పప్పు గుల్ని సోక్ చేసి పెట్టుకున్నాను కదా, అదంతా కూడా ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను. ఎక్కువ క్వాంటిటీ అయితే గ్రైండర్లో వేసుకోవచ్చు, నేను 1 టీ గ్లాసే కాబట్టి మిక్సీ జార్లో 1 ట్రిప్కే సరిపోద్ది, అందుకని నేను మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. వీటిని మిక్సీ చేసేసుకుంటాను. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనకి బూరెలకి ఎలా అయితే బ్యాటర్ కావాలో అలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. కొంచెం సాల్ట్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ వచ్చేసింది మా చిన్న పాప, పడుకొని లేచింది. నా వంట అయితే కంప్లీట్ అయిపోయింది, తను లేచి వచ్చేసరికి. బూరెల ప్రాసెస్ అంటే ఎక్కువ టైం పడుతుంది కాబట్టి తప్పదు. పిండి మిక్సీ పట్టి సాల్ట్ వేసి కలిపేసరికి కుక్కర్ ప్రెజర్ కూడా పోయింది. ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తాను. చూడండి చక్కగా కరెక్ట్గా కుక్ అయిపోయింది, మ్యాష్ అయిపోవాలి. ఇలా ఓన్లీ పప్పును మాత్రమే సపరేట్ చేసుకోవాలి. ఎక్సైజ్ స్టవ్ చేసుకొని ఇందులోకి బెల్లం యాడ్ చేసుకోండి. 1:1 రేషియో స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక 1/2 గ్లాస్ వరకు యాడ్ చేసుకోవచ్చు. ఇదైతే ఎవరికైనా సరే కరెక్ట్గా సరిపోద్ది. ఇప్పుడు యాడ్ చేసిన బెల్లం అంతా కూడా పచ్చెనగపప్పులో బాగా కరిగిపోయి పాకం కూడా ఫామ్ అయ్యి చక్కగా థిక్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. అలా వచ్చేంత వరకు కూడా మనం మిక్స్ చేస్తూనే ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. కాబట్టి మిక్స్ చేసుకుంటూ కన్సిస్టెన్సీని చెక్ చేసుకోవాలి. 4 to 5 మినిట్స్లో అయిపోద్ది. వాటర్ యాడ్ చేసి వాటర్లో బెల్లం ఇస్తే అది కరిగిపోయి పాకం అవడానికి చాలా టైం పడుతుంది, కాబట్టి ఆ మిస్టేక్ చేయొద్దు. ఇలా ఇప్పుడు బెల్లం యాడ్ చేసుకోవాలి. చూడండి ఇలా ఉండాలి, వాటర్ లేకుండా ఆ బెల్లం మాత్రం యాడ్ చేసుకోవాలి. బెల్లం స్లోగా మొత్తం అంతా కూడా మెల్ట్ అయిపోయి చక్కటి కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది మనం బౌల్ లో చేసుకోవడానికి. ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేస్తున్నాను. నెయ్యిని యాడ్ చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అలాగే స్మెల్ కూడా చాలా బాగుంటుంది. చూడండి నేను ఇలా చూపిస్తున్నాను, ఇలా పట్టుకుని ఇలా తిప్పని అవసరం లేదు, పట్టుకుంటే జారిపోకుండా కరెక్ట్ కన్సిస్టెన్సీ అన్నమాట. ఇలా ఉంటే ఇలా పూర్ణం చక్కగా రెడీ అయిపోద్ది. ఇలా పట్టుకుంటే ఇలా స్టిఫ్గా ఉండాలి, కిందకి పడిపోకుండా. ఇప్పుడు కరెక్ట్ కన్సిస్టెన్సీ అన్నమాట మనం పూర్ణం చుట్టుకోవడానికి. ఇప్పుడు ఫ్లేమ్ని టర్న్ ఆఫ్ చేసేసుకుని కొంచెం చల్లారనివ్వాలి. వేడిగా ఉంటే మనం పూర్ణం చుట్టలేం కాబట్టి కొంచెం చల్లారనివ్వాలి. నేనైతే కడాయిలో ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ని ఇలా స్టవ్ మీద పెట్టేసుకుని ఆయిల్ హీట్ అయ్యేలోపు ముందుగా మనం పూర్ణాన్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని పూర్ణం ఉండేలాగా బాల్స్ లాగా చుట్టేసుకోవాలి. మీకు ఇష్టమా బూరెలు అంటే? మీరు ఎలా చేసుకుంటారు బూరెలు? నేనైతే ఇలా చేస్తానండి ప్రతిసారి. చాలామంది అంటారు బూరెలు అంటే అమ్మో చాలా పని అని, నాకైతే అలా ఏమీ అనిపించదు. మరి నేను తక్కువ క్వాంటిటీ చేయడం వల్ల మరి ఏంటో నాకైతే తెలియదు, కానీ నేనైతే ఏ రెసిపీస్ కుక్ చేయాలి అన్నా సరే చాలా ఎంజాయ్ చేస్తూ చేస్తాను. చూడండి 100 గ్రామ్స్ వరకు ఉన్న పచ్చెనగపప్పుతో ఇన్ని అయ్యాయి పూర్ణాలు. 100 గ్రామ్స్ అంటే 1 టీ గ్లాస్ వరకు బెల్లం, 1 టీ గ్లాస్ వరకు పచ్చెనగపప్పుతో నాకు మీడియం సైజులో 11 వరకు పూర్ణాలు అయ్యాయి. ఈ బూరెలు క్రిస్పీగా రావాలి అనుకుంటే అప్పటికప్పుడే మనం బూరెలు వేసేటప్పుడు మాత్రమే కొంచెం ఉప్మా రవ్వని, తెల్ల ఉప్మా రవ్వని ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకుని బూరెలు వేసుకుంటే క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం పూర్ణం చేసి పెట్టుకున్నాం కదా, ఆ పూర్ణాన్ని ఇప్పుడు ఈ పిండిలో యాడ్ చేసేసుకోవాలి. ఇందులో ఒకసారి పెట్టేసి ఈ పిండి అంతటిని కూడా మనం ఇలా పైన వేసేసి క్లోజ్ చేసేయాలి. ఇంకా మనం హ్యాండ్కి పెట్టకుండా జస్ట్ ఫింగర్స్తోనే ఇలా బౌల్ లాగా ఎక్సెస్ ఏమైనా పిండి ఉంటే దాన్ని బౌల్కి ఇలా అనేసి జస్ట్ ఇలా ఫింగర్స్ ఆయిల్లో వేసేసుకోవాలి. వేసుకుని రౌండ్ షేప్లో వస్తాయి. నాకు స్టార్టింగ్ వచ్చేది కాదు, అలా ట్రై చేయగా వచ్చింది.
అంత రౌండ్గా రాకపోయినా ఇప్పుడు పర్వాలేదు. జస్ట్ ఫింగర్స్తోనే పిండిలో ఇచ్చి తీసేసి ఆయిల్లో వేసేస్తే రౌండ్గా పూర్ణాలు వచ్చేస్తాయి, బూరెలు వచ్చేస్తాయి, పూర్ణం బూరెలు. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మధ్య మధ్యలో ఫ్రై చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఈలోపే మా చిన్న పాప వచ్చేసింది, ఇంతసేపు పడుకుందంటే చాలా గ్రేటే. మరి ఇప్పుడు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇలా తీసేసుకోవాలి. చూడండి చక్కటి కలర్ వచ్చేసాయి, మరి బాగా బ్రౌన్ కలర్లోకి రెడ్ కలర్లోకి వచ్చే అవసరం లేదు. చక్కగా ఇలా ఫ్రై అయిపోతే పూర్ణం బూరెలు రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు మా పాపని పక్కకు పెట్టేస్తున్నాను, ఆయిల్ దగ్గర ఎక్కువసేపు ఉంచకూడదు కాబట్టి. అసలు పడుకొని లేచిన తర్వాత అసలు ఎత్తుకోకపోతే ఊరుకోదు కాబట్టి ఒక నిమిషం అలా ఎత్తుకొని కిచెన్లో ఇచ్చి తీసుకెళ్ళిపోయి హాల్లో దించేశాను. ఇలా ఫ్రై అయిన బూరెల్ని తీసుకొని ఒక ప్లేట్లోకి టిష్యూ పేపర్ వేసుకుంటే సరిపోద్ది. అస్సలు ఆయిల్ లాగదు, ఆయిల్ పీల్చదు కూడా. చక్కగా రెడీ అయిపోయాయి బూరెలు, ఎంతో టేస్టీగా ఉండే బూరెలు రెడీ అయిపోయినట్లే. మీకు నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి, ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది. కొంచెం టైమే కానీ ప్రాసెస్ మాత్రం ఈజీనే. ఇలా మిగిలిన పిండితో కూడా బూరెలు వేయగా మిగిలిపోద్ది కదా పిండి, ఆ పిండితో కూడా చిన్న చిన్న పునుగుల్లాగా వేసేసుకున్నాను. ఇవి పడుకుని లేచిన తర్వాత పిల్లలకి ఇస్తే ఈవినింగ్ స్నాక్ టైంలో తింటారు అనేసి ఫ్రై చేసేసాను. బూరెలు కానీ పునుగులు కానీ ఏవి కూడా ఆయిల్ లాగలేదు, చాలా టేస్టీగా ఉన్నాయి. అలాగే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీ పిల్లలకు కూడా పెట్టండి, చాలా హెల్దీ కూడా. మినపగుళ్ళు అంటేనే ప్రోటీన్ కదా, మరి తప్పకుండా ట్రై చేయండి. మా పెద్ద పాప కూడా ఇంట్లోనే ఉంది, అలాగే తనకు కూడా ఏదోటి ఇంట్లో చేసి పెట్టినట్లు ఉంటుందని నేను ఇలా ప్రిపేర్ చేశాను. ఇదండి మా లంచ్, అలాగే స్నాక్స్. లంచ్ తినేసి కొంచెం అలా రిలాక్స్ అయిన వెంటనే కూడా స్నాక్స్ టైం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కాబట్టి చిన్న పాప కూడా పడుకోదు. ఇంకా ఇద్దరు పిల్లలు కూడా చక్కగా స్నాక్ టైం కూడా ఎంజాయ్ చేసేస్తారు. ఇంకా ఇదండి ఇలా కంప్లీట్ అయింది మా డే. ఇంకా ఈవినింగ్ రొటీన్ అందరి ఇళ్ళల్లో ఉండేదే నార్మల్. ఎలా అనిపించింది మీకు ఈ వీడియో? నచ్చిందా? మరి మీకు నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ వాల్యుబుల్ సపోర్ట్ని కూడా నాకు ఇవ్వండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను వాటికి రిలేటెడ్గా వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఈరోజుకి ఇదండి వీడియో. నచ్చిందా మరి మీకు? నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈజ్ ధరణి చింతపల్లి సైనింగ్ ఆఫ్. బై బాయ్.